టీఆర్సీ సాధనకి ఇప్పటికే ఉద్యోగస్తులు అయితే రోడ్డు ఎక్కారు. మరో పక్కన చర్చలు అయితే రాత్రి అర్ధరాత్రి వరకు కొనసాగడం జరిగింది. అయితే వాళ్ళకి స్పష్ట నివేదిక వచ్చేంత వరకు కూడా ఉద్యమాల్లో అయితే ఉంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగస్తులు అందరూ కూడా షట్డౌన్ సిస్టమ్స్ అన్ని షట్డౌన్ చేసి కలెక్టరేట్ ముందు ఆందోళన దిగారు. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. సరే, ప్రధానంగా మీ డిమాండ్స్ నెరవేరకు ఈ ఉద్యమం కొనసాగుతుందా, లేకపోతే చర్చలు ఫలించకపోతే ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా జేఏసీ అమరావతి మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో మొత్తం 50 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, సిపిఎస్ ఉద్యోగులు, మొత్తం పెన్షనర్స్ అందరూ కూడా ఈరోజు మేము ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాము. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు మేము సహా అన్యాయకరణ చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తున్నారు కాబట్టి అది ఇప్పటికి ఎన్నో వారాలు గడిచిపోయాయి. ఎంతోమంది ఉద్యోగస్తులు ఆ సిపిఎస్ లేక అనేక నష్టపోయారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం దయచేసి మా ఉద్యోగస్తుల తాలూకా సమస్యలు కొద్దిగా అర్థం చేసుకుని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేసి వాళ్ళ కుటుంబాలకి ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా గత చరిత్రలో ఎప్పుడూ లేదు, పిఆర్సీ ప్రకటించేటప్పుడు ఐఆర్ అనేది 27% కూడా పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకు అధికారులు వచ్చిన వెంటనే ఇచ్చారు. అందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఫిట్మెంట్ ధరకు వచ్చరికి అది 23 ఇచ్చేస్తారు. అది ఎంతమాత్రం మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏంటంటే ఫిట్మెంట్ కూడా 27 ఇచ్చి హెచ్ఆర్ఎస్ లెవెల్ పాత కొనసాగిస్తే మా అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా చాలా కాలం బట్టి వాళ్ళకి రెగ్యులరైజేషన్ అవ్వలేదు, అది కూడా చేసి పెన్షనర్స్ తాలూకా హక్కులు కూడా దయచేసి కాపాడవలసిందిగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇది ముఖ్యంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే మరెవరు మధ్యవర్తుల వల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఇందులో జోక్యం చేసుకుని పెద్ద మనసుతో మా తాలూకా స్టీరింగ్ కమిటీతో చర్చించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ పరిష్కరిస్తే మేము సమ్మె నివారణ చర్యల భాగంగా అది పూర్తిగా సహకరించమని అవుతారు. మేము కూడా ప్రజలకి మరింత అసౌకర్యం కలగకుండా మా సాధారణ విధులకి మేము సోమవారం నుంచి మేము డ్యూటీస్కి అటెండ్ అవ్వడానికి ఎంతైనా అవకాశం ఇచ్చినా అవుతారని కోరుకుంటూ ఇందు మూలంగా ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటున్నాం. కార్యాచరణ సమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఫలప్రదమైన ఏదైనా మాటలతో కాకుండా పేపర్ మీద స్పష్టంగా ఏ అయితే మేము డిమాండ్స్ వాళ్ళ దృష్టిలో పెట్టామో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పేపర్ మీద స్పష్టంగా జీవో రూపంలో మాకు విడుదల చేసిన తదుపరి మేము వాటిని చూసినాకే ఉద్యమం నుండి వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంతవరకు ఉద్యమంలో కొనసాగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తాం. మేము పేపర్ మీద అయితే జీవోస్ రావాలి, అది చూడాలి. చూసిన ప్రతి కింద స్థాయి ఉద్యోగి కూడా వాటిని సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే ఉద్యమం నుండి బయటకు రావడం జరుగుతుంది. చూస్తే కనుక ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పటికే వీళ్ళు సరైన డిమాండ్ మాత్రం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మాత్రం పెద్ద ఉద్యమం చేస్తామని అంటున్నారు. అయితే మధ్యవర్తులతో కాకుండా నేరుగా ముఖ్యమంత్రితో నేరుగా ఈ సమస్యలు అనేవి పరిష్కరిస్తేనే తప్ప విధుల్లో హాజరవుతామని చెప్పి అయితే మాత్రం చెప్పే పరిస్థితి కల్పిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా షట్డౌన్ చేసేసి వాళ్ళ విధులు అయితే మాత్రం బహిష్కరించి బయటనైతే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనుతో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం. గౌరవనీయులైన సీఎం గారు పదవిలోనికి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ ఆ మాట నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఒకటి 10 పిఆర్సీలు అయినా కానీ ఉద్యోగస్తుల్ని ఏ సీఎం కూడా రోడ్డు ఎక్కించలేదు. కానీ ఈ సీఎం గారు తెలుసో తెలియదో ఇలాగ జరిగింది ఏంటనే ఆల్ ఎంప్లాయర్స్ చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు ఆఫీసులు అందరినీ రోడ్డు ఎక్కించారు సీఎం గారు. ఇది మా యొక్క కోరికలేని మంచి మనసుతో మాకు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఐక్యత ఇక్కడ జీవలను మాకొద్దు 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 ప్రజరీ ఉద్యోగుల ఆడిట్ కి సంబంధం లేకుండా వేసినటువంటి జీతాలకి మేము బాధ్యత వహించము.